ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్తుంటాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్పు మాతో సాధ్యం మాతో మాత్రమే సాధ్యమని చెప్పి చెప్తుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నటువంటి ఆయన ప్రత్యాన్మయంగా నేనే నిలుస్తాను నిలిచి తీరతానని కూడా గర్జిస్తారు అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే కనిపించనిది చాలా ఉంది అని చెప్పి ఈ మధ్య ఓ పెను సంచలనం తిరుగుబాటు ప్రకటించింది జనసేనలో జరిగేదంతా పారదర్శకత కాదు జవాబుదారీతనం లేదు మాయలు మంత్రాలు టక్కు టకోరా విద్యలు చాలా ఉన్నాయంటున్నటువంటి పసుపులేటి సందీప్ రాయల్తో ఈరోజు ఫైర్ విత్ విజయ్ సాధు సందీప్ నమస్తే నమస్తే వెల్కమ్ టు మై డ్రీమ్ కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి సందీప్ సార్ కొన్ని సమాధానాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఓకే వాటన్నింటినీ కూలంకషంగా చర్చించడంతో పాటు చాలామంది అనుమానాలు తీర్చాలనే అంత దూరం నుంచి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాల్సి వచ్చింది సో చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ ఓకే అంతకంటే స్ట్రైట్ ఆన్సర్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందే ఖచ్చితంగా లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్ అసలు మీకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా పరిచయం మీరు పరిచయం పెంచుకున్నారా లేకపోతే మిమ్మల్ని ఆయనే పిలిపించుకున్నారా ఓకే అంటే నేను సివిల్స్ ప్రిపరేషన్ చేసిన తర్వాత నేను అంటే అనంత అనంతపూర్కి వెళ్ళడం జరిగింది అప్పట్లో అప్పటికే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో అలయన్స్ పెట్టుకొని ఆయన కార్యక్రమం ముందు చేసుకుంటున్నాడు ఆ సందర్భంలో టీడీపీ యూటర్న్ తీసుకుని పవన్ కళ్యాణ్ మీద దండయాత్ర మొదలుపెట్టింది అలాంటి టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చారు కదా అన్కండిషనల్గా వాళ్ళకి పొత్తుకి మద్దతు తెలిపారు కదా అలాంటి వ్యక్తి మీద వీళ్ళు ఏంటి ఇలా దండయాత్ర మొదలుపెట్టడం ఉద్దేశంతో మేము పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేసుకొని మొదలుపెట్టాం ఆ సమయంలో మేము తాడపత్తూరులో జేసీ దివాకర్ రెడ్డి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి మీద జేసీ పవన్ రెడ్డి మీద అలాగే నిమ్మల కిష్టప్ప మీద అలాగే మన బీజేపీలో ఉన్న సునీల్ దేవదేర్ మీద వీళ్ళందరి మీద నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఆ ఇచ్చిన ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు హైకమాండ్తో చెప్పి నన్ను పిలిపించుకోవడం జరిగింది పసుపులేటి సందీప్ రాయల్ అంటే మీరే కదా ఎస్ ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే ఓకే పసుపులేటి సందీప్ రాయల్ కు జనసేనతో ఏమాత్రం సంబంధం లేదని చెప్పి ఓ వర్గం వాదిస్తుంది ఓకే ఆఫీస్ ఇన్ఛార్జ్ అని మీరు చెప్తారు ఓకే లేదు మీరు ఆఫీస్ బాయ్ అని జనసేన అధికారికంగా కొన్ని కొన్ని చోట్ల అధికారికంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది ఇంతకీ మీరు ఆఫీస్ బాయా ఆఫీస్ ఇన్ఛార్జా అంటే నేను ఎలా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను తీసుకున్నప్పుడు నాతో ఉండు అని మాత్రమే చెప్పాడు నేను నీతో ఉంటానని చెప్పి ఇరవై సంవత్సరాల ప్రయాణం నేను మొదలుపెట్టడం జరిగింది ఆ ప్రక్రియలో భాగంగా పార్టీ ఆఫీస్లో నేను పార్టీ ఆఫీస్కి ట్వంటీ ఫోర్ అవర్స్ కాపలాదారుగా పనిచేశాను పార్టీ ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా పనిచేశాను పార్టీ ఆఫీస్కి కావాల్సిన సమ అన్ని సమకూర్చాను పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆఫీస్లో అసిస్టెంట్గా వర్క్ చేశాను పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ చేశాను పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్కి మరియు పార్టీ ప్రెసిడెంట్ కోటరీకి నేను మధ్యవర్తిగా పనిచేశాను పార్టీ ఆఫీస్కి వచ్చే ప్రతి కార్యకర్తని కలిశాను పార్టీ ఆఫీస్కి వచ్చే ప్రతి లెటర్ గ్రీవెన్స్ నేను చూశాను ఇవన్నీ అక్కడున్నప్పుడు నేను చేసినప్పుడు వాళ్ళందరికీ నేను ఆఫీస్ ఇన్ఛార్జ్గా కనపడేవాన్ని ఇప్పుడు నేను బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తప్పుల్ని నేను విమర్శిస్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను ఆఫీస్ బైగా డిఫెమ్ చేయడం మొదలుపెట్టారు అసలు సాధారణంగా హైదరాబాద్లో ఉండేటువంటి జనసేన పార్టీ ఆఫీస్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంగళగిరి పార్టీ ఆఫీస్లో కానీ అంద ఈజీగా ఎంట్రీ దొరకదు అంటే దొరకదు మీకు బాగానే దొరికినట్లుంది అంటే ఏంటంటే ఇది ఇది అందరూ తెలుసుకోవాలి నాలో కెపాసిటీ ఉంటేనే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు నార్మల్గా తీసుకోలేదు ఎందుకంటే అదే జాబ్కి హైదరాబాద్లో మంది దొరుకుతారు పవన్ కళ్యాణ్కి అనంతపురం నుంచి పిలిపించుకొని తన దగ్గర పెట్టుకోవాల్సిన పవన్ కళ్యాణ్ ఏమో వచ్చింది నాలో ఆ టాలెంట్ ఆ కేపబిలిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం నేను ఏం చెప్పాలని తెలుసుకున్నానంటే నేను అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ జనసేన దృష్టిలో ఆఫీస్ ఇన్ఛార్జ్ బయటకు వచ్చాను కాబట్టి వాళ్ళ దృష్టిలో ఆఫీస్ బయట స్ప్రెడ్ చేస్తున్నారు అలాగే వాళ్ళకి నేను గా నేను కూడా చెప్తున్నాను నేను అక్కడున్నప్పుడు పవన్ కళ్యాణ్ నా దృష్టిలో పార్టీ ప్రెసిడెంట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ నా దృష్టిలో పాలేరు ఈ స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నాను ఏంటి అసలు పవన్ కళ్యాణ్ తొలిసారిగా మీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు లేదంటే మీరు ఆయన్ని ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు ఏం కమిట్మెంట్ ఇచ్చారు అంటే అక్కడ ఏం పెద్ద ఏం జరగలేదు పిలిచారు నేను వెళ్ళాను మాట్లాడినప్పుడు నేను అడిగాడు ఏంటి నువ్వు ఇంత చిన్న పిల్లలు వచ్చావు ఈ మీటింగ్ కంటే నేను చెప్పాను సార్ నేను మాకు కొంచెం బ్యాక్డ్రాప్ ఉంది సరే సార్ అంటే నువ్వు చెప్పు అన్నాడు మాకు జరిగినప్పుడు మా అమ్మగారు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఇబ్బంది ఇబ్బందులు జరిగిన ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది అప్పుడు నేను ఆయన దగ్గర తీసుకున్నాడు చెప్పాడు నీ వాళ్ళు కావాలి నేను మీ నేను డెవలప్ చేస్తానని చెప్పాడు ఆ ప్రక్రియలో నన్ను అడిగాడు నువ్వు ఇంత చిన్న ఏజ్ కదా మళ్ళీ అంత పెద్ద ఫ్యాక్షన్స్లో ఢీ కొట్టవాలగలవా అని అడిగాడు పవన్ కళ్యాణ్ గారు నన్ను అప్పుడు నేనేం చెప్పాను సార్ గ్రామస్థాయి లీడర్ నుంచి కేంద్ర ప్రభుత్వం అయినా సరే నేను డీ కొడతాను సార్ అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఇబ్బంది పెడతారు నువ్వు నాతో నేను ఏదో రోజు ఢిల్లీ లీడర్ని చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన నోటితో చెప్పడం జరిగింది ఏంటి ఢిల్లీ లీడర్ అంటే దాని అర్థం ఏంటి అసలు ఇంతకి ఎంపీనా ఎమ్మెల్యేనా లేకపోతే మించి ఇంకేదన్నా పదవే బట్ ఎంపీ ఎమ్మెల్యే అని నాకు చెప్పలే కానీ ఆ స్థాయి లీడర్ని చేస్తానని చెప్పాడు ఢిల్లీ స్థాయి లెవెల్ లీడర్ని చేస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ స్థాయి లీడర్ని చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నువ్వు అత్యంత ఉన్నతమైనటువంటి సివిల్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ని నిర్ద్వందంగా వదిలేసి ఆయన వెంట వెళ్ళిపోయాం అవును ఇస్ ఇట్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంత మూర్ఖత్వం ఎందుకు సంది అంటే ఆ రోజు ఆ రోజు పరిస్థితులు అలాంటివి ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మమ్మల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శక్తిమంతులు ఆ రోజు మేమేం చేయలేకపోయాం ఇలాంటి మమ్మల్ని ఆదుకునే వ్యక్తి ఏదో వ్యక్తి వస్తాడని నాకు అప్పటి నుంచి ఒక సెన్స్ కొట్టుతుండేది ఈయన వచ్చాడు ఇక్కడే పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను నన్ను రాజకీయ నాయకుడి నుంచే ఆయన వెళ్ళాను తప్ప నాకు ఇరవై మూడు వేలు జీతం ఇవ్వండి సార్ నేను అడగలేదు వెళ్ళి చాలామంది అంటే మీరు మాత్రమే కాకుండా సందీప్ చాలామంది సివిల్స్ వదిలేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొని పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన మాట వాస్తవమేనా వచ్చారు వచ్చిన వారంతా ఇప్పుడు అదే బాటలో ఉన్నారా బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసారు యటి బయట రాలేదు వెళ్ళగొట్టారు 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 బయట రాలేదు ఓకే వీళ్ళందరూ కూడా సివిల్స్ చదువుకొని పవన్ కళ్యాణ్ దగ్గర పోయినారంటే బయటకు రారు వెళ్ళగొట్టారు ఎందుకు వెళ్ళగొట్టాల్సినటువంటి అంత సీక్రెసీ ఏముంటుంది జనసేన ఆఫీస్లో అంటే జరిగిన నా మంచిగా జరిగింది నేను ఏడేళ్ళు చేశాను అప్పుడు నాకేమి ఇబ్బందులు ఏం లేవు అక్కడికి ఆమె వచ్చి మొత్తం అందరినీ వెళ్ళగొట్టాలని ఫిక్స్ అయ్యింది ఆ మాట ఆమె మాట పవన్ కళ్యాణ్ గారు విన్నారు అంతే ఓకే మీరు చెప్తున్నటువంటి ఆమె పేరు రుక్మిణి గారు కోట కోట మేడం ఓకే ఈ మధ్య ఈ పేరు బాగా వినిపిస్తోంది నాదండ్ల మనోహర్ గారి పేరు ఏ స్థాయిలో అయితే వినిపిస్తుందో రుక్మిణి గారు కూడా ఈ ఈ మధ్య ఈ పేరు బాగా వినిపిస్తోంది ఏంటి అసలు కోట రుక్మిణి ఎవరు జనసేన ఆఫీస్ తో ఆమెకి ఏం సంబంధము అసలు ఆమె జనసేన ఆఫీస్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఎలా మారింది అవును ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలంటే నేను జాయిన్ అయిన తర్వాత ఆమె వచ్చింది నేను రెండు వేల పదిహేనులో జాయిన్ అయితే ఆమె రెండు వేల పద్దెనిమిదిలో ఎంట్రన్స్ ఇచ్చింది ఆయన ఫారెన్కి వెళ్ళినప్పుడు ఒక ఏదైతే మీటింగ్లో పార్టిసిపేట్ ఇచ్చి చెప్పి చెప్పారు నాకైతే నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు బట్ ఆమె పార్టీ కార్యాలయంలోకి ఎంటర్ అవ్వడానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యక్తి కారణం ఆమెని ఆమెని ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు పవన్ కళ్యాణ్ గారికి సరే ఎవరైనా కూడా ఆమె కాదు ఎవరు పార్టీలో పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారు స్వీకరిస్తారు బాధ్యతలు ఇస్తారు ఆమెకు కొన్ని ఏదో వీర మహిళా విభాగం బాధ్యతలు ఇచ్చారు ఆమె కొన్ని మిస్యూజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు దూరం పెట్టడం కూడా జరిగింది ఆమెని అప్పటి నుంచి ఆమె మళ్ళీ రాలేదు మళ్ళీ తర్వాత వచ్చింది మళ్ళీ ఏదో జనసేన పార్టీ సెంట్రల్ కమిటీ వైస్ చైర్మన్గా ఇచ్చాడు మళ్ళీ ఆమె దాంట్లో పూర్తి స్థాయి ఆమె పని చేయలేదు అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టారు మళ్ళీ తర్వాత ఆమె ఏం చేసింది ఎలక్షన్లు అయిపోయినాయి తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని పట్టుకొని వచ్చింది ఆఫీస్కి ఆ ఆఫీస్కి వచ్చిన ప్రక్రియ ప్రక్రియలో భాగంగా ఇదంతా జరిగింది మొత్తం సో మీరు మొదటి నుంచి చెప్తున్న దాని ప్రకారము ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారము పవన్ కళ్యాణ్ మిమ్మల్ని బయటకు పంపించలేదు కేవలం కోటా రుక్మిణి అనేటువంటి మహిళ మాటలు నమ్మి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని బయటకు పంపించాలి హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే ఎందుకు ఇప్పుడు కోటా రుక్మిణిని రెండు సార్లు పక్కన పెట్టినటువంటి అదే పవన్ కళ్యాణ్ ఆమె మాట విని అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి మిమ్మల్ని బయటకు పంపించాల్సిన అవసరం ఇంకా చెప్పుకోవాలంటే వెళ్ళగొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే నా క్వశ్చన్ నేను అదే పవన్ కళ్యాణ్ గారు అవుతున్నాను నీకెందుకు ఆమె అంటే భయం నా క్వశ్చన్ నువ్వు నీకెందుకు భయం ఆమె మాట ఎందుకు వినాల్సి వచ్చింది నువ్వు నీకెందుకు అంత భయం ఎందుకు మేము తప్పు చేసి మమ్మల్ని డైరెక్ట్ అడుగు నువ్వు మాకు తండ్రి స్థానంలో స్థానంలో ఉన్నావు కదా మేము తప్పులు చేసినట్టు నిలదివ్వు అడుగు శిక్ష ఆమె చెప్తే ఎలా నమ్ముతావు నీ అదే ఆమె గురించి నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంపించగలరా నేను చెప్తాను ఇప్పుడు రే పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారు పంపించలేరు అక్కడ ఆమె ఆమె ఇక్కడ ఉన్న శక్తిగానే ఉంటుంది అనామకంగా వచ్చినటువంటి ఒక మహిళ రెండు సార్లు పక్కన పెట్టినా కూడా మళ్ళీ వచ్చిన మహిళ జనసేన కార్యాలయంలో ఇంత కీలకంగా మారింది అని మీరు చెప్తుంటే నాకైతే నమ్మశక్యంగా లేదు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి ప్రత్యక్షంగా తిన్న వాళ్ళకి తెలుస్తుంది బయట తెలుస్తుంది సరే మళ్ళీ అదే మాట స్ట్రైట్గా అడుగుతున్నాను అదే స్ట్రైట్ ఆన్సర్ కావాలి సందీప్ నాకు ఏంటి ఆమె రహస్యాలు మీ దగ్గర ఏమున్నాయని మీ మీద ఆమె పగబట్టింది ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేసి రుక్మిణి మిమ్మల్ని పంపించింది అంటే రహస్యాలు అనేది తర్వాత చెప్తాను ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఎలా పనిచేస్తానో తెలుసు మేము ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామో తెలుసు ఆమె ఒకటే టార్గెట్ పెట్టుకుంది ఇక్కడ ఎవరు ఉండకూడదు ఎందుకంటే సార్లు దెబ్బ తినొచ్చింది కదా మూడోసారి ఆమె దెబ్బ తినకూడదు అందరు దెబ్బ కొట్టి పంపించాలని ఫిక్స్ వచ్చింది ఆ అందరూ వచ్చిన భాగంగా అందరినీ పంపించేసే కెపాసిటీ ఆమెకుంది కానీ సందీప్ని పంపించే కెపాసిటీ ఆమెకు లేదు అది పవన్ కళ్యాణ్ గారితోనే చెప్పించి పంపించాలా అంతే ఏం చెప్పిందో ఆ దేవుని గెరుగు ఆయన ఆ మాటను నన్ను తీసేశాడు ఓకే నేనేమంటానంటే నన్ను తీసుకున్నప్పుడు అంత గౌరవంగా తీసుకున్నావు నన్ను తీసుకున్నప్పుడు మా మదర్కి చెప్పావు నన్ను నన్ను పంపించేటప్పుడు కూడా ఒక గౌరవంగా పంపించింటే నేను ఈరోజు ఈ పరిస్థితికి కాదు కదా నిజంగా నేను తప్పే చేసి నువ్వు నమ్మి నువ్వు నన్ను పిలిపించి మందులించి పంపించింటే హ్యాపీకి వెళ్ళిపోయేవాళ్ళం ఎవరో అనామగ్రాలు వచ్చి చెప్పితే నువ్వు నమ్మి నన్ను పంపించే చూసావా అది ఈరోజు తిరుగుబాటు అయింది నాకు మీ మీద జాలి ఉంది కోపము ఉంది జాలి ఏంటంటే నడు రోడ్లో నిలబడ్డారు కోపం ఏంటంటే సివిల్స్ వదిలేసుకొని వెళ్ళి ఒక పార్టీలో చేరారు సరే అది మేము వ్యక్తిగతం అనుకుంటున్నాం మాకంటే వదిలేద్దాం మీ మాతృమూర్తి సివిల్స్ వదిలేసి పవన్ కళ్యాణ్తో జాయిన్ అవుతానని చెప్పి అన్నప్పుడు తను కూడా ఏం మందలించే ప్రయత్నం చేయలేదు అంటే ఆమె మందలి చెప్పింది ఏంటంటే నువ్వు మహా అయితే కలెక్టరో డిఎస్పో లేకపోతే ఎస్పీనో గ్రూప్ వన్ ఆఫీసరో